రాజధానిని రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు 28వ తారీఖు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి పరిధిని ఉద్దేశించి ఇక్కడ శ్మశానం ఉంది, శ్మశానం చూడడానికి ఎందుకు వస్తున్నాడని చెప్పేసి మంత్రి గారు మాట్లాడడం జరిగింది. సచివాలయ భవనాలు, అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టు, 29 గ్రామాల నిర్పేద ప్రజలకు దాదాపు 5000 ఫ్లాట్లు, 600 కిలోమీటర్ల రోడ్లు, పరిపాలన విభాగాలు, ఇవన్నీ శ్మశానమైతే ఈ శ్మశానానికి రోజు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్మశాన కాటికాపర అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కాటికాపర అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రులు శవాలు తగలబెడతా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ప్రజా రాజధానిని శ్మశానంతో పోల్చడం అహంకారానికి, దురహంకారానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రైతు భూమిని కన్నతల్లితో సమానంగా, ప్రాణంతో సమానంగా చూస్తాడు. 35,000 ఎకరాలు రాజధాని కోసం రాజధాని ప్రాంత రైతులు త్యాగం చేస్తే ఆ త్యాగాల్ని అవహేళన చేస్తూ రాష్ట్ర మంత్రి మాట్లాడడం జరుగుతూ ఉంది. నిజంగా రాజధాని ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదని చెప్పేసి మీరు చెప్పే దమ్ము మీకున్నప్పుడు అఖిలపక్ష పార్టీల్ని ఆహ్వానించి, ఈ రాష్ట్రంలో మేధావుల్ని ఆహ్వానించి రాజధాని ప్రాంతంలో 5 సంవత్సరాలు ఎటువంటి నిర్మాణం జరగలేదని చెప్పేసి నిరూపించే దమ్ము మీకుంది అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ విసురుతా ఉన్నా. రాజధాని పట్ల హేళనతో అవమానపరిచే విధంగా రోజుకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి బొత్స గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇంత చిన్నచూపు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం రాజధాని ప్రాంతాన్ని చిన్నచూపు చూడడానికి కారణం కేవలం రాజధాని ప్రాంతం రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఉండడమా, ఒక దళిత ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆధ్వర్యంలో రాజధాని ఉండడమా మీకు హేళనకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, పరిపాలనకు నిలయమైనటువంటి రాజధానిని శ్మశానంతో ఏ విధంగా మీరు పోలుస్తారని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తాను. బొత్స గారు రాజధాని పట్ల రాజధానిని మాటి మాటికి మార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మీ బెల్ట్ షాప్ కాదు, మీ అధినాయకుడి యొక్క సూట్ కేస్ కంపెనీ. అంతకన్నా